రాష్ట్రంలో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి అన్నం పెట్టే జిల్లా ఏది అంటే విశాఖపట్నం. అన్నపూర్ణ స్థానం ఏది అంటే విశాఖ జిల్లా. అటువంటి విశాఖ జిల్లాలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆ స్వామి దయచేత ఇక్కడ ఒక ఉప ఆలయం నిర్మాణం జరిగింది. అద్భుతమైన కట్టడం, రాతి కట్టడం, బ్రహ్మాండమైన దేవాలయం. ఈ సముద్రుడు సాక్షిగా ఈ సముద్ర తీరాన ఇంత ఎత్తైన కొండ మీద బ్రహ్మాండమైన నిర్మాణం విశాఖ జిల్లాలో సింహాద్రి అప్పన్న తరువాత ఇంత బ్రహ్మాండమైన నిర్మాణం మరలా ఈ కాలంలో ఈ యుగంలో ఈ రోజు ఇప్పుడు ఇంత గొప్ప నిర్మాణం జరిగి సమాజానికి అంకితమైంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ జిల్లాలో ఎంతోమంది నిర్మాణం చేద్దామనుకున్నా సింహాద్రి అప్పన్న ఈ భూమికి దేవుడు ఇక్కడ శాసిస్తున్నవాడు. ఆయన సన్నిధిలో తిరుమల తిరుపతి నుంచి ఆ స్వామి యొక్క దయచేత ఇక్కడ ఈ నిర్మాణం కూడా జరగడం రెండు దేవాలయాలు సాక్షిగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇది బాగా ఉంచుకోవాలి. యువతకి మంచి ఉద్యోగాలు రావాలి, ఇక్కడ గొప్పగా నిర్మాణాలు జరగాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి. ఈరోజు నుంచి విశాఖ జిల్లా గొప్పగా వెలుగొందాలి స్వామి పాదాల సాక్షిగా కోరుకుంటూ ఎంతో సుందరంగా కలియుగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం ముగించుకొని మార్చి 18వ తారీఖు నుంచి మొదలై ఈరోజు ముగింపుతో ఆలయ కుంభాభిషేక కార్యక్రమం సంపోక్షణ కార్యక్రమం ఈరోజుతో ముగించుకోవడం జరిగింది. శ్రీ 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 స్వరూపానంద స్వామి గారి చేతుల మీదుగా ఈ ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు ముగించుకోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖ నగరానికే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్నిటికీ భక్తులకి ప్రజలకి అందుబాటులో కలియుగ ప్రత్యక్ష దయ్యం వెంకటేశ్వర స్వామి గారి ఆలయం అత్యంత శోభాయానంగా నిర్మించాలి అని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మేరకు ఇక్కడ గత 2.5 సంవత్సరం కిందట ప్రారంభమై ఈ ఆలయం ఈరోజుతో నిర్మాణం కంప్లీట్ చేసుకొని సుమారుగా 26 కోట్ల రూపాయలతో ఈ ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఘాట్ రోడ్ నిర్మాణానికి పార్కింగ్ వీటన్నిటి కూడా సుమారుగా 9 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈ ఆలయంలో అమ్మవారు పద్మావతి అమ్మవారి ఆలయము, అండాల అమ్మవారాలయము, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా అన్నీ ఒకే ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్మాణం కల్పించడం జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే చాలా భయప్రసాదాలతో కూడుకున్న పని.
అందుకని స్వామివారి ఆలయం వాళ్ళకి అందుబాటులో నిర్మించాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత గొప్పగా శోభాయానంగా ఈ ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి మాకు ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల ప్రకారం ఈ ఆలయం నిర్మాణం ఈరోజు ముగించుకొని ఈరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో ఈ ఆలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం నుంచి మొదటి నుంచి కూడా మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆలయం గొప్పగా రావాలి, విశాఖ నగరానికి అత్యంత శోభాయానంగా ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చే విధంగా ఈ ఆలయం నిర్మాణం జరగాలి అని ఆదేశించడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈ ఆలయ నిర్మాణం అత్యంత వైభవంగా ఎంతో గొప్పగా సముద్ర తీరాన నిర్మాణం చేసుకోవడం జరిగింది. భక్తులకి విశాఖ నగరానికి నగరంలో ఉండే ప్రజలకి భక్తులకే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు నుంచి రేపు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క భక్తుడు ఎవరెవరు స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారో సర్వదర్శనాలు రేపు నుంచే ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాల సేవలు అర్చనలు అవి కూడా త్వరలోనే ప్రారంభించి భక్తులకి ఆ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సీఎంగా రావాలని